బీజేపీ బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆత్మగౌరవం బీజేపీకి తాకట్టు పెట్టిందని ఆరోపించారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ కు స్థానం లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితం తమ పాలనకు రెఫరెండం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వంద రోజుల కాంగ్రెస్ పాలనకు ప్రజలు పట్టం కట్టారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వంద రోజుల కాంగ్రెస్ పాలన తర్వాత 41% ఓట్లు కాంగ్రెస్ కు పడ్డాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఓట్ల శాతం కంటే ఎక్కువగా లోక్సభ ఎన్నికల్లో వచ్చాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. 8 ఎంపీ సీట్లు గెలిపించిన కాంగ్రెస్ నేతలు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. 2019లో 3 సీట్లు ఉంటే ఇప్పుడు ఆ 3 కాస్త 8 ఎంపీ సీట్లుగా మారాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ కు 7 సీట్లలో డిపాజిట్లు కోల్పోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. 7 సీట్లలో బీజేపీను గెలిపించి బీఆర్ఎస్ నేతలు అవయవదానం చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బీఆర్ఎస్ నుంచి బలహీన అభ్యర్థులను బరిలోకి దింపి బీజేపీ నేతల గెలుపు కోసం కేసీఆర్ కృషి చేశారని రేవంత్ ఆరోపించారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వచ్చిన 22 ఓట్ల శాతాన్ని ఈ ఎన్నికల్లో బీజేపీకి బదిలీ చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకుల యొక్క ఆత్మగౌరవాన్ని, బీఆర్ఎస్ యొక్క శాసనసభ్యుల ఆత్మగౌరవాన్ని బీజేపీకి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తాకట్టు పెట్టిండ్రు. పూర్తిగా ఓట్ల బదలాయింపు, పూర్తిగా ఎన్నికల ఫలితాలను బీజేపీకి అనుకూలంగా మార్చి ఈరోజు కేసీఆర్ కుటుంబము రాజకీయ అరాచకానికి పాల్పడ్డారు. ఇది తెలంగాణ సమాజం అంతా గమనించాలి. ప్రజాస్వామిక వాదులు, సెక్యులర్ ఫోర్సెస్ అందరు కూడా ఈరోజు ఈ అంశాన్ని గమనించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతున్నది. ఈ రకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తనంతల తానే అంతర్ధానం అయిపోయి ఈరోజు బీజేపీని గెలిపించడానికి చంద్రశేఖర్ రావు గారు ఒక దురాగతానికి పూనుకున్నాడు అని అంటే ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. కేటీఆర్ గారు నిన్న అంటున్నారు ఫినెక్స్ లాగా మనం ఇప్పుడు బూర్దైన ఉన్నాయన, మళ్ళీ బుట్టేది ఏం లేదు, ఇక బూర్దే మీకు మిగిలింది. 2001 నుంచి 2023 వరకు సిద్దిపేటలో బీఆర్ఎస్ కు మెజార్టీ వచ్చిందన్న రేవంత్ రెడ్డి సిద్దిపేటలో బీఆర్ఎస్ ఓట్లను హరీష్ రావు బీజేపీకి బదిలీ చేయించారని ఆరోపించారు. అందుకే బీఆర్ఎస్ ఓటింగ్ 16.5% పడిపోయిందన్నారు. అచేతన అవస్థలో బీఆర్ఎస్ ఉందని, ఆ పార్టీకి మిగిలింది బూడిదే అంటూ విమర్శించారు. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు తమ వ్యవహార శైలిని మార్చుకోవాలని రేవంత్ హితవు పలికారు.